ఇలయరాజా గారు ఇప్పుడు లోగో లాంచ్ చేస్తారు. శ్రీరామ రాజ్యం పాటగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని మాత్రం మీకు మాట ఇవ్వాలను. ఏది ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ కరదాడు లోగోగా శ్రీరామ రాజ్యం. ఎందరో సమర్థులు ఉన్నారు ఈ పిక్చర్లో. ఇక బాపు గారు, రమణ గారు, కళాత్మక విలువలు ఉన్న పిక్చర్లు తీయాలంటే ఒక్క బాపు గారే తీయాలి. ఇక ఉన్నారనుకోండి, లేరని కాదు, వాళ్ళు అంకిత అంత అంకిత భావంతో చూస్తారు. ఈ నందమూరి వంశం పురాణ వంశం కింద మెరుగుతోంది కాబట్టి దానికి తిరిగేలేదు బాలయ్య. అసలు ఈయనకి బాలకృష్ణ అని పేరు ఎలా పెట్టారో కానీ రామకృష్ణ అప్పటికి అయిపోయింది కాబట్టి బాలకృష్ణ అని పేరు పెట్టుంటారు. ఇంత సమర్థులున్న ఈ చిత్రంలో నాకు కూడా ఈ అవకాశం వచ్చినందుకు, నాకు ఈ చిత్రానికి నిర్మాత గారికి తెలియకుండానే సత్సంబంధాలు ఉన్నందుకు, కథకు నాకు రాముడికి వాల్మీకి ఉన్నందుకు, ఇటువంటి ప్రొడ్యూసర్ నలుగురు కళకళలాడుతూ ఉంటే మంచి చిత్రాలు వస్తాయి, మంచి కథలు వస్తాయి. ఈ మా సినిమా ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో పెరిగిన బిడ్డగా అది కళకళతలాడుతూ ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి ఇటువంటి నిర్మాతలు వర్ధిల్లాలి, వారి పిక్చర్లు బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడున్న హీరోలు అందరితో చేశాను నేను, నాగార్జున గారు, వెంకటేష్, చిరంజీవి గారితో, బట్ బాలకృష్ణ గారితో చేయలేకపోయాననే చేయాలనే కోరిక బాగా ఉండేది. ఆ కోరిక కూడా శ్రీరామరాజ్యంలో తీరింది. ఇటువంటి సినిమాలో కంపల్సరీగా యాక్ట్ చేయాలి, అది ఒకటి. బాలకృష్ణ గారితో యాక్ట్ చేయాలి, రెండే రెండు అనుకుని కథ కూడా ఏమీ లేదు. ఎందుకంటే బాపు గారు డైరెక్టర్ అనే గారికి ఆల్రెడీ నేను సెకండ్ ఫిలిం ఇది, రాధాగోపాలం తర్వాత మళ్ళీ బాపు గారితో చేయడం. వీళ్ళిద్దరూ బాలకృష్ణ గారికి బాపు గారికి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, లక్ష్మణుడుగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వారిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అదే గురించి మాట్లాడను. ఈ పాటల గురించి మీ మాట్లాడాలా, అది నేను వినాలా? బాలకృష్ణ గారు ఆమోదం అనేది ఇంకా నేను చెప్పలేదు మీకు, దానికి ముందు జరిగినది ఇంకా చాలా ఉంది. ఇన్నిట్లో ఏ విషయం చెప్పుకున్నా చాలా విచిత్రంగానే ఉంటుంది, ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను మీ అందరికీ ఫిజికల్గా కనపడుతున్నాను భౌతికంగా, బట్ సమ్ ఫోర్స్, ఆ ఫోర్స్ ఏంటో నాకు అవగాహన రట్టలేదు ఈ రోజుకి, టిల్ నౌ. ఎక్కడ నేను సినీ నిర్మాతను కాదు, ఈ సినిమా తీయటానికి సంకల్పం నేను రామసాయి మందిరం అని ఒక మందిరం కట్టినప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి మనం చేస్తే బాగుంటుందని అనుకున్న టైంలో వచ్చిన ఐడియా ఇది. ఆ కోరిక వెళ్ళబుచ్చటం, బాలకృష్ణ గారు వెంటనే ప్రోత్సహించటం,
సీతగారి విషయంలో వచ్చేటప్పటికి నయనతార అయితే బాగుంటుంది అని ఫస్ట్ సజెస్ట్ చేసి నా మనసులో కూడా కోరిక తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన బాలకృష్ణ గారు 100% అండి నా మనసులో ఉంది, చెబితే బాగుంటుందో లేదో అని ఆగానండి అన్న. ఒకప్పుడు లవకుశ అనే చిత్రం ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అలాగే అంజలిదేవి గారు నటించి ఒక చరిత్ర సృష్టించిన చిత్రాన్ని మళ్ళీ తీయాలంటే చాలామందికి ఎవ్వరికీ ధైర్యం చాలల. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చిత్ర నిర్మాత సాయిబాబు గారు బాపు రమణల ఆశీస్సులతో బాలయ్య బాబు గారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం వహించారు. అద్భుతంగా తయారైంది చిత్రం. చాలా బాపు రమణలు ఏ కార్యక్రమాన్ని చేసినా ఎంత నియమ నిష్టలతో దీన్ని చేస్తారనేది మీకు అందరికీ తెలుసు. గతంలో అనేక పర్యాయాలు నిరూపించబడింది కూడా. అదేవిధంగా ఈ రోజున ఈ చిత్రం కూడా మళ్ళీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు రాముడు పాత్రలో ఎలా నటించారో మళ్ళీ ఆయన వారసుడుగా బాలయ్య బాబు రాముడుగా మళ్ళీ అందరి అద్భుతమైన ప్రాణ ప్రతిష్ట చేశారు అనే దానికి సందేహం లేదు. ఈ యొక్క చిత్రానికి సరైన డైరెక్టరు బాపు గారే. కానీ దీంట్లో ఈ యొక్క ఫంక్షన్లో ఇప్పుడు ఒక పెద్ద లోటు మా రమణ గారు లేకపోవడం, వారికి సభాముఖంగా నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆత్మ ఇక్కడ చుట్టుపక్కల పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఈ సినిమా విజయవంతం కోసం ప్రత్యక్షంగా ఆయన ఎలా మాకు ఈ సంభాషణలు రచించారో పరోక్షంగా పరిభ్రమిస్తూ ఈ యొక్క చిత్ర విజయాలలో ఆయన కూడా పాలు పంచుకుంటూనే ఉంటారు అని ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే అష్టదిగ్గజాలు అన్నాను, ఒక విజయనగర సామ్రాజ్య శ్రీకృష్ణదేవరాయలు ఒక సభలో అలా మా చిత్రానికి అష్టదిగ్గజాలు ఉన్నారు. అక్కడే నాగేశ్వరరావుతో మొదలు బాపు గారు, రమణ గారు, అలాగే నయనతార గారు, కెమెరామెన్ రాజుగారు మాకు, అలాగే ఇళయరాజా గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఊహించుకోండి ఇలా ఉన్న సినిమాకి సినిమా ఎలా ఉంటుందో ఎలాంటి రూపం దాల్చుకుంటో మీరంతా ఊహించుకోవచ్చు. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ బాలయ్య గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు ఈ చిత్రంలో. ఎంతో అద్భుతంగా ముత్యాలు ఏటువాలుగా రాలుతుంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటాయో అలాగా సినిమాలో వాళ్ళ నటీ నటుల దగ్గర నుంచి అంత ముచ్చటగా వాళ్ళ యొక్క అభినయాన్ని లాక్కుని తీసుకుని దర్శక కౌశల్యం బాపు గారికి ఉంది. ఆయన చిత్రాల గురించి నేను చెప్పక్కర్లేదు, ప్రతి తెలుగువాడు ఆయన చిత్రానికి ఫ్యాను, అది బొమ్మ కావచ్చు లేకపోతే సినిమా కావచ్చు. సో ఇలా ఉండగా ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని